वेलकम बैक टू स्मार्ट इन्वेस्ट ऑन टीवी 5 मनी प्रस्ताव की मार्केट्स लो ट्रेंड मन की पाजिटिवगा कनिपिस्तुंदि ఐడియా మార్కెట్స్ మూడ్ ఒకసారికి లిఫ్ట్ చేసింది ఇది కూడా వన్ ఆఫ్ ది వెయిటేజ్ స్టాక్ కాబట్టి 15-16 పాయింట్స్ దాకా నిఫ్టీకి లో జంప్ రావడం చూస్తున్నాము బట్ 8650 పైనే నిఫ్టీ కొనసాగుతుంది ఆల్మోస్ట్ 9 పాయింట్స్ ప్లస్ లో అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 89 పాయింట్స్ ప్లస్ లో 892 పాయింట్స్ దగ్గర ट्रेड सेक्टर स्पेसिफिक मैं चूस बैंक निफ्टी वीक आलमोस्ट 84 पाइंट्स डाउन तो 19625 पाइंट्स दर बैंक निफ्टी ट्रेड आटो वीक कंज्यूमर ड्यूरेबल्स आईटी ऑयल एंड गैस स्टॉक्स वीकनेस मन को कैपिटल गुड्स अंड हेल्थ केयर मेटल्स अंड मिड कैप काउंटर्स बाइंग इंटरेस्ट मन को कनिपिस्तुंदी अंड क्लियर कट विनर इवाला बजिंग स्टॉक अंड टॉप स्टॉक ऑफ द डे एदैना उंदी अंटे अदि ఐడియా సెల్లర్ అని చెప్పుకోవాలి ఐడియా సెల్లర్ ఆల్మోస్ట్ 30% దాకా జంప్ ఇవాళ మనం రావడం చూస్తున్నాం 100 రూపాయస్ మార్క్ ని క్రాస్ చేసి చాలా పటిష్టంగా ఐడియా సెల్లర్ కనిపిస్తుంది ఎందుకంటే వడాఫోన్ అండ్ ఐడియా సెల్లర్ మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయి వడాఫోన్ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది వడాఫోన్ అండ్ ఐడియా టుగెదర్ రెండు కంపెనీలు కలిసి ఆల్మోస్ట్ మార్కెట్ వాటా 53% దాకా ఉంది అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆల్మోస్ట్ 20-22% అండ్ ఎయిర్టెల్ కూడా 20% పైనే మార్కెట్ షేర్ ఉంది అండ్ ఐడియా పెరగడంతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ షేర్స్ కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే ఆదిత్య బిర్లా గ్రూప్ లో మనకి గ్రాసిన్ కి 4.75% దాకా వాటా ఉంది ఐడియా సంబంధించిన వాటా హిందాల్కో కు కూడా 6.3% వాటా ఉంది అండ్ ఆదిత్య బిర్లా నువో ఈ గ్రూప్ కంపెనీ కూడా 23% వాటా ఐడియాలో ఉంది అందువల్ల ఈ స్టాక్స్ అన్ని కూడా మనం పెరగడం చూస్తున్నాం మన ఆదిత్య బిర్లా నువో కూడా 7% దాకా పెరిగింది గ్రాసిన్ కూడా ఇవాళ మనం పెరగడం చూస్తున్నాము ఆ హిందాల్కో పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ ఐడియా దీని నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి ఇదే దీనిలో ఉన్న మిగిలిన కంపెనీల భారతీ ఎయిర్టెల్ కూడా ఆల్మోస్ట్ ఒక 13-14% దాకా ఇవాళ మనం జంప్ రావడం చూస్తున్నాము అనూహ్యమైన పరిణామం నోవన్ హాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ మూవ్ ఇంత జంప్ ఉంటుందని చెప్పి డిఫెండో సెగ్మెంట్ లో ఉన్న స్టాక్ ఈ స్థాయిలో పెరిగిందని చెప్పి ఊరికే మనం చెక్ చేసుకుంటే ఆప్షన్స్ కాల్స్ డేటా ఆఫ్లైన్ చెక్ చేస్తుంటే ఆల్మోస్ట్ కొన్ని కాల్స్ అయితే అంటే 90-95 రూపీస్ 100 రూపీస్ ఐడియా కాల్ ఆప్షన్స్ అయితే 1300 నుంచి 1800% దాకా వాళ్ళు మనం పెరగడం చూస్తున్నాం ఒక 30-40 పైసల స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఇది ఆల్మోస్ట్ ఇవాళ 6-7 రూపీస్ దాకా వెళ్ళింది అంటే సాధారణంగా ఎవరు ఇలాంటి ఆప్షన్స్ జోలికి వెళ్ళకపోవచ్చు ఎందుకంటే పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు కానీ బట్ ఎవరైనా కొనుంటే మాత్రం వాళ్ళు జాక్పాట్ వాళ్ళు కొట్టినట్టే మొత్తానికి ఇవాళ ఒక బజింగ్ స్టాక్ ఐడియా కనిపిస్తుంది టెలికామ్ సెక్టర్ కనిపిస్తుంది బట్ ఇంతమంది బాలగారు అన్నట్టు మేబీ ఇది ఒక బెటర్ టైం కావచ్చు ఎగ్జిట్ అవ్వడానికి అని చెప్పి ఎందుకంటే చాలా కాలం తర్వాత లగాడిగా ఉంది ఐడియా సెల్లర్ 70 రూపీస్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్టర్స్ పేషెన్స్ టెస్ట్ చేసింది కొద్దిగా ఇవాళ 100 రూపీస్ మార్క్ దాకా వచ్చింది లోవర్ లెవెల్స్ దగ్గర ఎవరిని అక్యుమిలేట్ చేసుకుంటే మేబీ బయటపడి తర్వాత కావాలంటే ఎంటర్ అవ్వచ్చేమో ఎందుకంటే ప్రస్తుతానికైతే టెలికామ్ ప్యాక్ చాలా నీరసంగా కనిపిస్తుంది రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఇప్పటికున్న మార్కెట్ రెండు పాటు ఎలాంటి ట్రేడింగ్ రికమెండేషన్స్ తో పాటు ఇన్వెస్టర్స్ కాల్స్ అండ్ మెయిల్స్ కి సమాన్ చెప్పింది శేష్ గారు కూడా ఈ షోలో జాయిన్ అయ్యారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ 8650 పైన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మేబీ ఐడియా మార్కెట్ ను డ్రైవ్ చేస్తుంది ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది నిఫ్టీ స్టాక్ కాబట్టి బట్ ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు బట్ మార్కెట్స్ అయితే నెగటివ్ లోకి వచ్చాయి పాజిటివ్ లోంచి మళ్ళీ ఎన్సెక్స్ అంటే మార్కెట్స్ ని పైకి ఈ రోజు చూసుకుంటే పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న స్టాక్ లో ఎక్కువగా టెలికామ్ ఉన్నాయి టెలికామ్ ప్యాక్ మొత్తం కూడా ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం అన్నమాట ఇంత పెరగడము మరి ముఖ్యంగా ఐడియా ఒకసారి జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ 52 వీక్ లోకి అంటే లైఫ్ టైం లోకి టచ్ అయ్యి అంటే 68 ఆ చేంజ్ కి వచ్చి ఇప్పుడు చూసుకుంటే దగ్గరగా 100 రూపీస్ దాకా మనకి ఐడియా రావడం చూసాము అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 30% పెరిగింది 35% దాకా పెరిగింది ఇలా జస్ట్ ఒక 1 వీక్ లో ఏదైనా కూడా ఈ డీల్ ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే ఒకసారి కూడా ఈ సెక్టర్లో అంతా కూడా ఒక బుల్లిష్ ధోరణి అనేది వచ్చింది అయితే దీనివల్ల ఏంటంటే నిజంగా ఫ్యూచర్లో టెలికామ్లో ఇంకా ఇక్కడి నుంచి బాగా పెరుగుతాయైతే నేను అనుకోను యాక్చువల్గా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం టెలికామ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి అంత పెద్దగా ఉండకపోవచ్చు స్ట్రాంగ్ అంటే ఫ్యూచర్ ఉండకపోవచ్చు అని ఇప్పుడు కూడా సేమ్ అదే విధమైన ధోరణిలో ఉండొచ్చు అండి అయితే ఇది పర్టికులర్గా ఐడియాకి ఇది చాలా వరకు పాజిటివ్ అంశం ఎందుకంటే రెండు కూడా సిక్ అంటే రెండు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి దీనివల్ల ఏంటంటే కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది రెండు ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే ఐడియా సెల్లర్ అనే సెల్లర్ బాగా పెరిగింది
అయితే ఇది ఇన్వెస్ట్ ఫ్రెష్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఎంత అంత ఎంకరేజింగ్ ఉండకపోవచ్చు. అయితే ఈ ర్యాలీ కొనసాగి టువర్డ్స్ 120 వైపు వెళ్ళొచ్చేమో, కానీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే నేను పర్సనల్ గా సజెస్ట్ చేయను. ఈవెన్ భారతీయ కూడా మంచి టైం అండి ఇది ఎగ్జిట్ కావడానికి. ఇక్కడ నుంచి 380 లెవెల్స్ దాకా భారతీయ వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ కొంత రెసిస్టెన్స్ అనేది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది భారతీయ టెరిటరీలో ఫేస్ చేయొచ్చు. ఏదైనా కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ కాబట్టి ఇవి మనము ఇటువంటి వాటిని మనం క్యాచ్ చేయలేము. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం ఓవరాల్ గా ఈ రోజు రేపు ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడే జస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూసుకుంటే +20 పాయింట్స్ దాకా నిఫ్టీ వచ్చి డే హైస్ కి వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు లాస్ట్ ఒక 10-15 మినిట్స్ లో ఫ్లాట్ అయిపోయింది. యూరోప్ మార్కెట్స్ లో బాగా కొంత సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాము. తర్వాత మనకి ఎల్లుండి బడ్జెట్ దృష్ట్యా మార్కెట్స్ లో పెద్దగా ఇక్కడ నుంచి మూవ్ అయితే ఉండకపోవచ్చు. ఎదర్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 8640 దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెకండ్ హాఫ్ లో కొంత సెల్లింగ్ రావచ్చు. ఏదైనా కూడా ఫ్లాట్ గా క్లోజ్ కావచ్చు అండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఈవెన్ రావు ఫస్ట్ కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఈ షార్ట్ టర్మ్ కోసం అశ్వత బ్రెడ్ కానన్ టిటాగర్ వ్యాగన్ తీసుకున్నాను అండి. టిటాగర్ వ్యాగన్ కొన్న ఇంచుమించు ఆ రేట్ లోనే ఉంది. అశ్వత బ్రెడ్ కానీ ఒక 10% ప్రాఫిట్ లో ఉంది. ఇప్పుడు ఇవి బడ్జెట్ కి ముందే అమ్మమంటారా లేకపోతే బడ్జెట్ వరకు వెయిట్ చేయొచ్చా? ఆశించిన స్థాయిలో పెద్దగా మనకి ఈసారి పెరగలేదు. బికాస్ ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టకపోయినందుకు ఆ రీజన్ అంటే మనకు తెలియదు. కానీ అంటే ఇక్కడ మనకి రికమెండ్ చేసి రెండు కూడా నేను ఒక 10-15 డేస్ బ్యాక్ రికమెండ్ చేసిన స్టాక్స్ అన్ని టిటా గారు ఒకటి, తర్వాత మీరు అన్నట్టు అశోక బిల్కాన్. అశోక బిల్కాన్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగి ఈ మధ్య కాలపు హైకి రావడం చూసాము. అయితే టిటా గారు వ్యాగన్ అయితే ఈసారి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ రిపీట్ అయితే అనుకుంటున్నాం ప్రతిరోజు కూడా. ఆ బడ్జెట్ కు ముందు యాక్టివిటీ అనేది ఈసారి చాలా వరకు లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి బడ్జెట్ కి ఒక అట్లీస్ట్ 20-30% అంటే ఇయర్ మొత్తం సైడ్ వేస్ లో ఉండి బేరిష్ లో ఉన్న ట్రెండ్ ఒక్కసారి బడ్జెట్ కి ముందు 1 మంత్ ముందు బాగా పెరిగేవి, 52 వీక్ హైక్ వచ్చేవి. అయితే ఈసారి దానికి డిఫరెంట్ గా పెద్దగా పెరగలేదు. అట్లనే పడన కూడా పడలేదు. అయితే టిటాగర్ వ్యాగన్ ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి. అయితే రెండు బడ్జెట్ అంటే ఇంతకు ముందు ఏంటంటే సపరేట్ గా రైల్వే బడ్జెట్ ఉండేది, దాని ముందు రైల్వే బడ్జెట్ ముందు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ దాని తగ్గట్టుగా స్టాక్స్ రియాక్ట్ అవుతుండేవి. అయితే ఈసారి అటువంటి మనకి ఆ న్యూస్ కానీ ఏం పెద్దగా రాలేదు. ప్లస్ ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా పెద్దగా రైల్వే బడ్జెట్ లో అంటే నామమాత్రం బడ్జెట్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో మళ్ళీ అంటే బడ్జెట్ అయిపోయిన తర్వాత డెసిషన్స్ కూడా రైల్వే అంటే రైల్వే ని స్ట్రెంథన్ చేసి డెసిషన్ తీసుకోవచ్చేమో గవర్నమెంట్. బట్ ఫండమెంటల్ మంచి కంపెనీ అండి. అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఈ రోజు రేపు వెయిట్ చేయండి. పొద్దున కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు వీక్ అయినాయి. ఈ రోజు రేపు ఈవెన్ బడ్జెట్ కి ముందు కూడా మనకి ఒక కొంచెం ఎగ్జిట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. బడ్జెట్ కి ముందు అంటే 11 ఓ క్లాక్ ముందు మీరు టిటాగర్ వ్యాగన్ నుంచి ఎగ్జిట్ కాండి. ఈవెన్ దీని అశోక బిల్డ్ కానీ కూడా బడ్జెట్ కి ముందు రోజే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ఫైన్. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరొక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, చెప్పండి లక్ష్మి గారు. నేను శేషు గారిని స్టాక్స్ గురించి అడుగుదాం అనుకున్నానండి. చెప్పండి. ఒకటి అడ్వాన్స్ ఏం చేయము ఎంటర్ అయ్యారు అనమాట. ఆల్రెడీ 30 షేర్స్ ఉన్నాయి. ఇంకా డౌన్ లో ఇంకా నేను పికప్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. డౌన్ అయ్యే కొద్ది అదొకటి సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఏ ప్రైస్ తీసుకున్నారండి అడ్వాన్స్? 1818 అండి. 1818 రూపీస్. ఓకే. నెక్స్ట్ స్టాక్ మళ్ళీ ఎన్బిసిసి స్టాక్ పికప్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఒకవేళ డౌన్ అయినా కూడా నేను ఇంకా పికప్ చేసుకుంటాను. బడ్జెట్ అనే కాదు, స్టాక్ లాంగ్ టర్మ్ కోసం పికప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్బిఎల్ ఒక బ్యాంక్ అండి, ఈ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చా? ఓకే. మన అడ్వాన్స్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి పదే చెప్తున్నాం. రెండు డీసెంట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండ్ బట్ అడ్వాన్స్ రేంజ్ కొద్దిగా వీక్ అవుతుంది. 1800 లెవెల్స్ కూడా బ్రేక్ చేసి చాలా ఫ్లాట్ గా ఉంది. మేబీ రిజల్ట్స్ ఈసారి నెగిటివ్ గా ఆర్ వీక్ గా వస్తాయో చూడాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ యాక్టివిటీ ఉండొచ్చేమో. అడ్వాన్స్ రేంజ్ ఎలాంటి వ్యూతో ఉన్నారు అడ్వాన్స్డ్ ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఎన్బిసిసి? ఎన్బిసిసి అయితే మీరు ఇది అంటే ఇది ఒక ఆల్రెడీ మనం చూసామండి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా చూసుకో 280 నుంచి స్టాక్ రివర్స్ అయ్యి 250 ఆ లెవెల్ కి వచ్చి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందండి. ఎక్కడ ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి మనకి బడ్జెట్ తర్వాత మార్కెట్ లో ఒక చిన్న కరెక్షన్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. 240 ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. 240 బిట్వీన్ 240 అండ్ 255 మధ్యలో
దీన్ని మీరు పిక్ చేసుకోండి అండి. అంటే అక్కడికి అది వస్తుంది అనేది 100% కూడా చెప్పలేము. ఇదేదో ఫండమెంటల్ గా మంచి కంపెనీని కాబట్టి ఎవరి కరెక్షన్స్ లో కూడా మీరు కీన్ గా వాచ్ చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటారు. డెట్ లేని గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇది ఒకటే గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీ, ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కాబట్టి ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. అడ్వాన్స్ ఎంజైమ్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఇది కొంచెం వీక్ గా ఉందండి రీసెంట్ డేస్ లో. అయినా కూడా ఇది కూడా మంచి కంపెనీ అనే, చాలా చిన్న ఈక్విటీ కాబట్టి రాన రోజుల్లో ప్లస్ యూనిక్ బిజినెస్ లో ఉన్నారండి వీళ్ళు. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి దీన్ని 1800 బిలోకి రావడం చూసాము. దాన్ని వచ్చి మళ్ళీ 1800 పైకి కూడా వచ్చింది. అయితే రిజల్ట్ పరంగా కొంచెం సైడ్ వేస్ లో ఉండే అవకాశం ఉంది రిజల్ట్ వరకు. కాబట్టి రిజల్ట్ తర్వాత దీంట్లో ఒక కరెక్షన్ వస్తే మీరు బై చేసుకోండి. ఇది కూడా బిట్వీన్ ఎక్కడంటే 1680 and 1820 మధ్యలో మీరు ఒక రేంజ్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి దీనికి, అక్కడ పిక్ చేసుకోమంటాను. ఆర్బీఐ బ్యాంక్ లో మాత్రం చిన్న కరెక్షన్స్ కే మీరు పిక్ చేసుకోనండి. అక్కడ నుంచి ఒక 10-15% కరెక్ట్ అయితే 380-374 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఆర్బీఐ బ్యాంక్ ని మీరు పిక్ చేసుకోమంటారండి. కృష్ణా జిల్లా నుంచి రామ మరి కాలర్. హలో, ఫైన్. కొన్ని మధ్యలో కొన్ని ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఓకే, కాల్ ఒకటి తీసుకుని కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. హలో, ఓకే ఫైన్. సత్యనారాయణ రావు అడుగుతున్నారు, టెక్స్మోకో రైల్స్ 113 లాస్ట్ మంత్ తీసుకున్నారు, షార్ట్ రన్ గురించి హోల్డ్ ఆర్ సెల్? టెక్స్మోకో రైల్ ఇంతకుముందు అనుకున్నాం రైల్వే స్టాక్స్ లో పెద్దగా మొమెంటం మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం చూస్తే కనుక టెక్స్మాకో వీక్ గానే ఉందండి. లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక 120-100 రూపీస్ మధ్యన ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఉంది. ఓవరాల్ గా ఈ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్ చూస్తే కనుక పెద్ద ఏమీ మేజర్ అప్ ట్రెండ్ గానీ కనిపించట్లేదు. ఆ టెక్నికల్ ట్రిగర్ 120 లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతాయి తప్ప కానీ ఇమీడియట్ గా అప్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. అలాగే ఫండమెంటల్ గా చూస్తే కనుక రీజనబుల్ గానే ఉందండి, పర్వాలేదు, రీజనబుల్ గానే పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ కానీ స్టాక్ కనుక పెరగాలంటే ఇమీడియట్ గా న్యూస్ ఫ్లో కూడా కొంచెం కన్సిస్టెంట్ గా వస్తుండాలి, ఆర్డర్స్ రావడం కానీ లేదంటే కనుక ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన చేంజెస్ వస్తాయి తప్ప కానీ ఇమీడియట్ గా పెరిగే అవకాశం లేదు. రైల్వే బడ్జెట్ కూడా అయిపోయి వస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ మేజర్ ట్రిగర్స్ కూడా ఉండదు కాబట్టి నా ఉద్దేశం ఏదైనా చిన్న స్పాట్ లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ముంబై నుంచి శివ ఒక కాలర్. హలో శివ, నేను ఒక 2 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటానండి. ఒక 1 లాక్ చెప్పండి. 1 లాక్ అయితే ఒక స్టాక్ వచ్చింది సన్ ఫార్మా అనుకుంటున్నాం, ఇంకో స్టాక్ మీరు ఎవరైనా రికమెండ్ చేయగలిగితే దాని. సన్ ఫార్మా ఎందుకు మీరు పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఇప్పుడు కొంచెం తగ్గింది కదండి, తక్కువలో ఉంది, ప్లస్ పెద్ద కంపెనీ కదా, అందుకని ఆలోచిస్తున్నాను. ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 1 ఇయర్. 1 ఇయర్ లో మేబీ సన్ ఫార్మా అలాంటి ఇస్తారు. సన్ ఫార్మాని వద్దని చెప్పానండి. ఒకటే మీరు పెద్ద కంపెనీ తక్కువలో ఉందని, రెండు రీజన్స్ తో మీరు సన్ ఫార్మాని పిక్ చేసుకోవాలనుకుంటున్నారండి. వద్దని చెప్తానండి, ఎందుకంటే సన్ ఫార్మా కంటిన్యూగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కంపెనీ. మీరు చూస్తే ఇది జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇది 1150-1180 రూపీస్ లో ఉండేది, ఇప్పుడు దాదాపు 40-45% దాకా కరెక్ట్ అయింది. ఏ లెవెల్ లాగుతుంది అనుకుంటే ఆ లెవెల్ లో కూడా ఆగటలేదండి. మీరు ఇదొకటే చూస్తున్నారు, పెద్ద కంపెనీ నెంబర్ 1 కంపెనీ అంటే, నెంబర్ 1 కంపెనీ అంటే రిటర్న్ నెంబర్ 1 గా ఉండకపోవచ్చు అండి. మీన్ రీజన్స్ ఏంటంటే ఈ సన్ ఫార్మాకి ఎక్కువగా డీల్స్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మరీ ముఖ్యంగా ఫోకస్ అంతా కూడా యుఎస్ లో ఫోకస్ చేస్తూ, రీసెంట్ గా ఒక క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్ కోసం 1200 కోట్లు, ఒకే ఒక డ్రగ్ కోసం 1200 కోట్లతో ఒక డీల్ జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ మీద వచ్చి ప్రాఫిట్స్ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఈవెన్ రాన్బ్యాక్సీ డీల్ కూడా అంత వీళ్ళకి తీసుకున్నాక చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది కంపెనీ ఫైనాన్షియల్ పరంగా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి డీల్స్ ఉన్నప్పుడు కంపెనీ మళ్ళీ పైకి రావాలి అంటే ఈ కరెంట్ లెవెల్స్ నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం తట్టుకొని పైకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పట్లో పెద్దగా సన్ ఫార్మా పెరుగుతుంది అనుకోను. మా అయితే 720-740 ఆ రేంజ్, అక్కడి నుంచి ఒక 10-15% కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ దీనికి తోడు యుఎస్ నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ మీకు తెలిసిందే. అక్కడ ట్రంప్ మనం చూసాం అగ్రెసివ్, లాస్ట్ వీకెండ్ లో కూడా చూస్తే చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా సన్ ఫార్మాకి, ఎందుకంటే 45% ఎక్స్పోర్ట్స్ లో మన ఇండియన్ కంపెనీస్ లో సన్ ఫార్మాకి ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా నెగిటివ్ కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. మనం రికమెండ్ చేస్తున్న స్టాక్స్ లో మీరు మంచి స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా వాటిని ఇన్వెస్ట్ చేయమని చెప్తామండి. కృష్ణా జిల్లా నుంచి రమ్మ మరో కాలర్. హలో, హలో రమ్మ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, దాని
అట్లాంటి 400 తగ్గిపోతారని 680లో ఒకసారి బుక్ చేసేస్తున్నానండి. ఓకే హెచ్సీసీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగా పెరిగిన స్టాక్ అండి. టెక్నికల్ గా చూస్తే కనుక కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిటి కూడా కొంచెం సబ్డ్యూడ్ గా ఉన్నప్పటికీ హెచ్సీసీ 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. కానీ 45-50 రూపాయలు దాటాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మన 2014 హై కూడా అది అక్కడి నుంచి బిగిన్ అయిన డౌన్ ట్రెండ్ ఈ 15-20 రూపాయల వరకు పడి మళ్ళీ ఆ లెవెల్స్ ని ఇంకోసారి రీట్రేస్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే మటుకు హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ఈ 2-3 రోజులు అయినా స్పట్ క్లోజర్ టు 48-50 లెవెల్ వస్తే కనుక హెచ్సీసీ ఎగ్జిట్ అవ్వచ్చు. అట్లే సైకిల్ చూస్తే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేసింది కూడా మంచిదేనండి. లోయర్ రేట్ లో తీసుకున్నారు, హైయర్ రేట్ లో మంచి ప్రాఫిట్ బుక్ చేసినారు. లాస్ట్ 2-3 డేస్ చూస్తే కనుక కొంచెం షార్ప్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. బహుశా ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ లో 450-440 దగ్గర రెస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ టాప్ ప్రీవియస్ లెవెల్స్ కూడా 450-430 దగ్గర కనిపిస్తుంది కాబట్టి సో క్లోజర్ టు 450 లెవెల్స్ కి వస్తే కనుక బై చేయొచ్చు. మరొక మెయిల్ తీసుకుందాం. నరేంద్ర అడుగుతున్నారు టిటాగర్ వ్యాగన్స్ ఏంటి, టీడబ్ల్యూఎల్ అండ్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ ఈ 2 స్టాక్స్. టిటాగర్ అనేది 127 లో, ఆర్ఎన్ ప్రో ఓకే మేబీ 2 స్టాక్స్ తీసుకున్నట్టున్నారు టీడబ్ల్యూఎల్ అండ్ ఆర్ఎన్ ప్రో టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్. ఆర్యన్ ప్రో మటుకు ప్రస్తుతం కొంచెం టెక్నికల్ గా వీక్ గానే ఉందనుకోవచ్చండి. ఈ లాస్ట్ కొన్ని రోజులు బట్టి చూస్తుంటే కనుక ఆర్యన్ ప్రో లో పెద్ద మూమెంట్ ఏం కనిపించట్లేదు. 150-140 రూపాయల మధ్యనే కొంచెం ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్మాల్ సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్నికల్ గా కొంచెం వీక్ గానే ఉందనుకోవచ్చు. ఫండమెంటల్ గా చూస్తే కనుక ఒక జస్ట్ 2-3 క్రోర్స్ మధ్యనే ప్రాఫిటబిలిటీ కూడా ఉండడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా సాఫ్ట్వేర్ వీక్ గానే కనిపిస్తుంది, ఫండమెంటల్ గా పెద్ద గ్రేట్ గా కనిపించట్లేదు కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండండి. ఏమైనా కొంచెం డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే అండ్ భార్గవ్ అడుగుతారు ఎన్టీపీసీ 117 లో ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్ అండ్ ఇండియన్ బ్యాంక్ ని 6 మంత్స్ టైం హోరిజన్ కి పిక్ చేసుకోవచ్చా? ఎన్టీపీసీ 117 అండ్ ఇండియన్ బ్యాంక్ ఫ్రెష్ బయింగ్. ఎన్టీపీసీ ఇది అంటే మీరే 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీకు మీ రేట్ వచ్చిందండి, అంటే మీ రేట్ దగ్గరికి వచ్చింది, ఇది గ్రేట్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే చూసుకుంటే ఇది 180 లెవెల్స్ నుంచి ఈ మధ్యకాలంలో బాగా కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 1 మంత్ గానే ఈ పవర్ స్టాక్స్ లో కొంచెం అప్ ట్రెండ్ అనేది వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఎన్టీపీసీకి చాలా స్లోగా ఉంటుంది, అందరు తెలిసిన విషయమే స్టాక్. అయితే 180 దగ్గర దీనికి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా పెద్దగా మార్పులు అటు పాజిటివ్ గా ఉండవు, నెగిటివ్ ఉండవు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఏంటంటే పీయూసీలో ఈ డిజన్వెస్ట్మెంట్ కారణంగా చాలా పీయూసీ స్టాక్స్ బాగా పెరిగాయి, అందులో భాగంగా ఇది కూడా పెరిగింది. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి, చూడండి. ఎన్టీపీసీ 180 లెవెల్ క్రాస్ అయితే ఈవెన్ 200 లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ, ఒకవేళ 180 లెవెల్ కానీ క్రాస్ కాలేని పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఇక్కడే హోర్ అయ్యే అవకాశం ఉంది, అప్పుడు మీరు ఎగ్జిట్ కానీ అని చెప్తాను, అంటే ఈ ప్రస్తుతం లెవెల్స్ లోనే. తర్వాత ఇండియన్ బ్యాంక్ గురించి అడిగారు అండి, ఇండియన్ బ్యాంకు మీరు ఫ్రెష్ గా కొనాలి అనుకుంటున్నారండి 6 మంత్స్ గురించి? ఓవరాల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చాలా స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ అండి. అన్ని కూడా 52 వీక్ లోకి దగ్గర ఉంటాయి, ఇది మాత్రం 52 వీక్ హైకి దగ్గర ఉంది. కాబట్టి ర్యాలీ అనేది ఇంకా కొనసాగొచ్చు అండి. నాకు తెలిసి రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకుంటాను. మీరు రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో కరెక్షన్ రావచ్చు, కాబట్టి రిజల్ట్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నా. ప్రస్తుతం మళ్ళీ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం ఈ లెవెల్ ఆగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, మరొక మెయిల్ రత్నారెడ్డి అడుగుతున్నారు ఓంకార్ కెమికల్స్ ని లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా అని. లాసా ల్యాబ్స్ డిమర్జర్ గురించి ఏదో రాశారండి, మేబీ ఇంకా మనకి ఎన్ని షేర్స్ వస్తాయి ఏంటి అనేది దాని గురించి సంబంధించిన ఐడియా లేదు. మేబీ ఒకవేళ తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓంకార్ కెమికల్స్, ఓంకార్ చూస్తే కనుక ఈ రేట్లోనే 150-160 రూపాయల మధ్యన కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. టెక్నికల్ గా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఓంకార్ ఒకవేళ కనుక స్టాక్ కనుక 170 లెవెల్స్ బ్రేక్ అవుతే ఒక ఫ్రెష్ మీడియం టర్మ్ అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. ఈ మధ్య చూసాము ఓంకార్ కొంచెం పాజిటివ్ న్యూస్ తోటి, కొత్త పేటెంట్స్ రావడం తోటి కూడా కొంచెం పాజిటివ్ గా కొంచెం లైమ్ లైట్ లోకి రావడము, కొంచెం వాల్యూమ్స్ కూడా పికప్ అవడం మంచి సమయం.
ఫండమెంటల్ గా చూస్తే కనుక పర్లేదు స్ట్రాంగ్ గానే ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బట్ స్టాక్ మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేయటం అంటే చూస్తున్నాం. నా ఉద్దేశం ఏదైనా చిన్న డిప్ లో వస్తే కనుక ఇంకా డిఫరెంట్ గా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ వరలక్ష్మి అడుగుతున్నారు, ఐడియా 102 రూపీస్ 50 పైస్ కాల్ ఆప్షన్ ని తీసుకున్నారట, మేబీ 85 అంటే 0.85 అనుకుంటారు తీసుకున్నట్టున్నారు. హోల్డర్ ఎగ్జిట్ 85 పైసలో తీసుకుంటే మేబీ లాటరీ లేదండి, అది ఇప్పుడు తీసుకొని ఉంటారు 85 పైసలో. అవునండి, అది ఒకటే మీరు ప్రస్తుతం అయితే మీరు ఐడియా హోల్డ్ చేయండి అండి. ఇప్పుడే ర్యాలీ అనేది మళ్ళీ కొనసాగవచ్చు, అయితే అట్ ద సేమ్ టైం న్యూస్ మీద ఉన్నది కాబట్టి ఆ రియాక్షన్స్ కూడా, ఎందుకంటే స్టాక్ మళ్ళీ పడ్డం కూడా స్టార్ట్ అయితే అదేవిధంగా అంటే ఒక కరెక్షన్ కూడా అట్లీస్ట్ ఒక 7 to 6 to 7% అట్లా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసి బెటర్ ఏంటంటే మీరు స్లోగా ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం 96 అక్కడ మీరు స్టాక్ కి స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో తీసుకున్నారు కాల్ ఆప్షన్, అదేనండి కాల్ ఆప్షన్ అయినా కూడా 96 క్యాష్ లో 96 కానీ బిలో కట్ అయితే మీరు దీన్ని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం అయితే స్టాక్ అయితే మూవ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చెప్పలేము. 100 రూపీస్ కాల్ ఆప్షన్ గా తీసుకుంది, 102 రూపీస్ 50 పైస్. ఓకేనండి, ఒక నిమిషం, 102 రూపీస్ 50 పైస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, 5 రూపీస్ ఉందండి ప్రస్తుతం. మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి మీరు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే అది ఈ రోజే తీసుకొని ఉంటారండి, అది ఈ రోజే స్టాక్ లో అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు ఈ రోజు తీసుకొని ఉంటారు కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్తానండి. ఓకే, మరొక చాలా తక్కువ సందర్భాలు మాత్రం ఇలాంటి అవకాశాలు వస్తాయి, అవకాశం మీరు అనుకోకుండా ఇవాళ వినియోగించుకున్నట్టున్నారు. సునీల్ అడుగుతున్నారు, డిస్ టీవీ, గోకందాస్ ఎక్స్పోర్ట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఈ 3 స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. డిస్టీవీ 10%, గోకందాస్ 22%, ఉజ్జీవన్ 18% లాస్ట్లో ఉన్నారు. హోల్డర్ ఎగ్జిటర్ యావరేజ్ డిస్టీవీ, గోకందాస్, ఉజ్జీవన్. డిస్టీవీ చూస్తే కనుక బాగా వీక్ గానే కనిపిస్తుంది. స్టాక్ చూస్తే 120 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడి 80 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. టెక్నికల్ గా చూస్తే కనుక పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు, కొంచెం మేజర్ సపోర్ట్ దగ్గర కొంచెం పాజిటివ్ గానే స్థిరంగానే ఉందనుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ గాను చూస్తే కనుక ఇమీడియట్ న్యూస్ లో కూడా పెద్ద కనిపించట్లేదు. కాకపోతే ఇవాళ మనం చూస్తున్నాము ఓవరాల్ గా ఈ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్ లోకి రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం డిష్ టీవీ ఏదైనా కొంచెం ఒక అప్ ట్రెండ్ లోకి వచ్చిందంటే కనుక ఫర్దర్ గా 95 లెవెల్స్ 100 రూపీస్ వస్తే కనుక అక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం షార్ప్ రియాక్షన్ మనం చూసాము. రియాక్షన్ అనంతరం ఈ లెవెల్లో కొంచెం ప్రస్తుతానికి కొంచెం స్టాక్ కొంచెం ఆగుతుంది. 50-55 రూపీస్ దగ్గర లాస్ట్ 1 ఇయర్గా మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రెడీమేడ్ అపారల్స్ స్టాక్ చూస్తే కనుక ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదని కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్. ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ లాస్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింటింగ్ గానే ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఎవరైనా అవాయిడ్ చేయడం మంచిది. విజయవాడ నుంచి రామారావు మరో కాలం. హలో, రామారావు గారు, బాగా పెరిగింది మధ్యకాలంలో ఒక దశలో. అంటే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుకో అదే అనుకుంటానండి. అంటే స్టాక్ కూడా చూసుకుంటే అంటే చాలా విపరీతంగా వన్ సైడెడ్ గా పెరిగిన స్టాక్ అండి ఇది. 70 రూపాయల నుంచి నాన్ స్టాప్ గా పెరిగింది. మీకు మన ప్రోగ్రామ్ చూస్తుంటే మీకు చేంజ్ చేసి దీన్ని బై చేయదని కూడా మనం చెప్పడం జరిగిందండి. ఈ స్టాక్ అట్ ద సేమ్ టైం 240 నుంచి మళ్ళీ అదే విధంగా రివర్సల్ గా ఉంది. ఇది ఇంకా డౌన్ కావచ్చు అండి. ఇది 160 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు 200 పైన కొన్నట్టున్నారు. ఇప్పట్లో ఇటువంటివి ఏంటంటే ఇది ఫండమెంటల్ మీద పెరిగిన స్టాక్ కాదండి. ఇది ప్యూర్ ఏంటంటే ఇది మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ కారణంగా పెరిగిన స్టాక్. అంతకు మించి న్యూస్ బేస్డ్ అనమాట. ఎటువంటి ఫండమెంటల్స్ దీనికి కానీ బాల్మర్ లావర్స్ కానీ ఆ ఫండమెంటల్స్ పెద్దగా లేవు. వీటి అన్ని కూడా ఏంటంటే ఇవి స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏం లేదండి. ర్యాలీ వస్తే ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న స్టాక్ అండి ఇది. ఓకే, ప్రస్తుతానికి 1 or 2 mails తీసుకున్నాను, ఎండప్ చేద్దాం. రవి అడుగుతున్నారు, నిఫ్టీ ఇవాళ ట్రేడింగ్ ఏమైనా లెవెల్స్ సజెస్ట్ చేస్తారా?
నిఫ్టీ ట్రేడింగ్ చూస్తే కనుక 8650 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 8660 దగ్గర. నా ఉద్దేశం అయితే కనుక లాంగ్ పొజిషన్స్ కి అనుకూలమైన సమయం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చూసాం శుక్రవారము హై లెవెల్లో కరెక్షన్ రావటము, ఇవాళ కూడా కొంచెం రియాక్షన్ వస్తుంది కాబట్టి కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం 8650 లెవెల్స్ లో షార్ట్ పొజిషన్ తీసుకుని 8680 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక 40-50 పాయింట్స్ పడిందంటే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. సో లాంగ్స్ కన్నా కొంచెం షార్ట్ పొజిషన్స్ బెటర్ అనిపిస్తుంది. ఓకే. అండ్ ఫైబర్ వెబ్ గురించి శేషుగారు అడుగుతున్నారు, రమణ ఎల్వి రమణ అని చెప్పి. ఫైబర్ వెబ్ ఏంటంటే ఇవాళ ఒక 5-6% దాకా పెరిగినట్టు ఉంది స్టాక్, మేబీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫైబర్ వెబ్ ఇండియా ఇది ఒక 4% దాకా పెరిగిందండి. ఫండమెంటల్స్ పరంగా ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎందుకంటే మనకి క్లీన్గా దాన్ని అబ్జర్వ్ చేసి అంటే ఇంతకుముందు మనం ట్రాక్ చేస్తుంటే ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం. బట్ ఇదేంటంటే 16 రూపీస్ నుంచి పెరిగిన స్టాక్ అండి. ఇవి చాలా రిస్క్ ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. ఏంటంటే ఆపరేటెడ్ అంటే మనం ఎక్కువగా దాని గురించి ఆపరేటెడ్ గురించి మనం చెప్పకూడదు. అంటే అటువంటి స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. ఏంటంటే ఉన్నట్టుండి సడన్గా పెరగడం, అట్ ద సేమ్ టైం పడడం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇది చూసుకుంటే ఒక 20 క్రోర్స్ క్వార్టర్కి 20 క్రోర్స్, దాని మీద ఒక 3-4 క్రోర్స్ దాకా ప్రాఫిట్ ఉంది. అదే లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్ అనేది ఏం లేదండి. అయితే ఈ చిన్న ఇవన్నీ కూడా ఎంతవరకు నమ్మాలి అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే వీటిని ఎగ్జాక్ట్గా పెద్ద కంపెనీకి అయితే కొంచెం మనం ఏదైనా చూసి చెప్పొచ్చు. ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఏంటంటే వీటిని వాటిలో బయటికి పడడానికి ప్రయత్నించేయండి. లేదా మైండ్లో ఏదో స్టాప్ లాస్ ఏదో ఒక లెవెల్ పెట్టుకుని అది కట్ అయితే ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించేయండి. ఓకే, ఫైనల్గా ఎలాంటి లెవెల్ని ఇవాళ కీ వాచ్ చేయాలి సుందర్ గారు? ఎనీ స్పెసిఫిక్ లెవెల్స్ టు వాచ్? 8600 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, అక్కడ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ దాని కింద కనుక క్లోజ్ అయిందంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 100-120 పాయింట్లు, 8500 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా లెవెల్స్ ఇవాళ 8600, 8655 అనుకోవచ్చు. 8655 పైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే, కానీ దానిపైన ట్రేడ్ అవ్వకపోవచ్చు. 8650 పైన ట్రేడ్ అవుతేనే ఫర్దర్గా లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇంటర్డే అయితే మటుకు 8600 వరకు వచ్చే అవకాశం కాబట్టి షార్ట్ పొజిషన్ తీసుకొని ఒక 10-15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చాలా టైట్ స్టాప్ లాస్ ముఖ్యం. మీరు ఎలాంటి కూర్చున్నారు, ఎన్ని ట్రేడింగ్ కాల్స్ ఇస్తున్నారు? ఇప్పుడు కాల్స్ అంటే ఇంతకుముందు మనకి కొంచెం ఒక 1-1.5 అవర్ క్రితం అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ అనుకునే అంటే ఉండేది, ఇప్పుడు అది కూడా పడిందండి అక్కడ నుంచి. ఎందుకంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లోనే ఒక 70 పాయింట్ దాకా, ఎందుకంటే 19720 నుంచి 19650 దాకా వచ్చింది. ఎందుకంటే బిగ్ మూవ్ ఇక్కడ నుంచి క్రాష్ అయిపోదు మార్కెట్ అండ్ అట్లనే ఇక్కడ నుంచి పెరగదు కాబట్టి ఫ్లాట్ గా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ట్రేడ్ చేసుకోమని చెప్తాను, తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ కమని చెప్తాను. ర్యాలీస్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్ చేయమంటాను, అంటే అది కూడా జస్ట్ ఒక సెల్ చేసి ఒక 0.5% లోపలే ఎగ్జిట్ కావడానికి. అంతకుమించి పెద్దగా బిగ్ మూవ్స్ అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే, ఫైన్. ప్రస్తుతానికి ఇక్కడ మనం స్మార్ట్ ఇన్వెస్ట్ని వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ అస్.